హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ బిజినెస్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది సంప్రదించండి నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి ఎఫర్మేషన్స్ 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 ఈ మధ్యన ఎక్కడ చూస్తున్నా సరే పాజిటివ్ ఎఫర్మేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అంటున్నారు కదా అంటే కేవలం ఎఫర్మేషన్తో సాధించగలుగుతామా మన జాతకము మన ఇంటి వాస్తు ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా మరి చాలామంది మరి వాటి ప్రభావం మన మీద ఏమైనా చూపిస్తుందా కేవలం పాజిటివ్ ఎఫర్మేషన్ ఉంటే సరిపోతుందా అవి ఎలా ఉన్నా ఓకేనా అంటే జనరల్గా ఎఫర్మేషన్తో నేను సాధించాను నేను సక్సెస్ అయ్యాను నేను సాధించింది పది మందికి చెప్పాలి ఉపయోగపడాలనే ఉద్దేశంతో జిహెచ్ ప్రసాద్ గారు డిఫరెంట్ వీడియోస్ చేసి చాలా మందిలోకి వెళ్ళారు చాలామందికి ఆయన క్లాసెస్ చాలా ఉపయోగపడ్డాయి కూడా మరి అసలు కేవలం ఎఫర్మేషన్తోనే అన్నీ సాధించవచ్చా జాతకం వాస్తు అనేది ఉందా లేదా దీనికి సంబంధించి మరి జిహెచ్ ప్రసాద్ గారి మాటల్లో మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు మీ వీడియోలలో మీరు చాలా చెప్పున్నారు ఓకే అంటే ఎఫర్మేషన్ పాజిటివ్గా మనకు ఉండి బలంగా మనం సంకల్పిస్తే ఎలాంటిదైనా సరే సాధిస్తుంది అని మీరు చెప్తారు కదా మరి ఎలాంటిదైనా మనం సాధించగలము అని మీరు అంటున్నారు జాతకము వాస్తు ఇవి కూడా మన జీవితం మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు జనరల్గా ఆస్ట్రాలజెస్ కానీ మీ పర్సనల్ లైఫ్లో దానికి దీన్ని ఎలా ముడివేయాలి అయినా ఆస్ట్రాలజీ అయినా న్యూమరాలజీ అయినా పామిస్ట్రీ అయినా ఇవన్నీ ఇంటర్లింక్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి వాస్తుని తీసుకోండి వాస్తు పురుషుడి మీద శని గ్రహం ఆధిపత్యం చలాయిస్తుంది మీరు వైన్ షాపులు తీసుకోండి వైన్ షాపులకి ఏ వాస్తు అవసరం లేదు ఎక్కడ పెట్టండి లేకపోతే ఒక ఇల్లు కట్టకుండా ఒక రేకుల షెడ్ వేసి పెట్టండి జరిగిపోతుంది అక్కడ వాస్తు ఏం పని చేయలేదు కదా అప్పుడు డబ్బు వచ్చేస్తుంది కదా అది ఎవరు పెట్టినా వస్తుంది కదా వాస్తు పురుషుడి మీద శని ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అలాగని వాస్తు లేదా అంటే ఖచ్చితంగా వాస్తుని పాటించి తీరాలి ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు తల ఎప్పుడూ సౌత్ సైడ్ పెట్టి పడుకోవడం వల్ల డబ్బు ఎక్కువగా వస్తుంది అని మరికొంతమంది చెప్తూ ఉంటారు నార్త్ ఫేసింగ్ చేయడం వల్ల నార్త్ ఫేసింగ్ చేసి కూర్చొని మెడిటేషన్ కానీ అఫర్మేషన్ కానీ మనీ మెడిటేషన్ కానీ చేయడం వల్ల కోటీశ్వర్లు అవ్వచ్చు అని చెప్తూ ఉన్నారు సౌత్ సైడ్ పెట్టమంటూ ఉన్నారు సౌత్ సైడ్ తల పెట్టినప్పుడు కాళ్ళు ఏవైపు వస్తాయండి నార్త్ ఉత్తరం వైపు వస్తాయి మరికొంతమంది ఉత్తరం వైపు కూర్చొని మెడిటేషన్ చేయండి అంటూ ఉన్నారు డబ్బు వచ్చే ప్లేస్లో ఆ సైడ్లో కాళ్ళు పెట్టచ్చా ఇది నమ్మడానికి కొంచెం విరుద్ధంగా ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేస్తాను చూడండి ఓకే ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నాడండి భూమి ఇక్కడ ఉంది ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యుడు ఇలా వెళ్తూ ఉన్నట్లుగా ఫీల్ అవుతాం మనం భూమి అక్కడ తిరుగుతుంది సూర్యుడు కాన్స్టెంట్గా అలాగే ఉన్నాడు ఇక్కడ ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు భూమి ఇలా ఇలా వెళ్తూ ఉంది కదా అంటే ఇది ఇది తూర్పు ఇది పడమర అటువైపు సౌత్ వస్తుంది ఇటువైపు నార్త్ వస్తుంది ఇక్కడ సౌత్ సైడ్ తల పెట్టి పడుకోవడం వల్ల ఏమవుతుందంటే భూమి ఇలా తిరిగినప్పుడు పడుకున్నటువంటి వ్యక్తికి రైట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడు తిరుగుతాడు అంటే నైట్ పడుకున్నాడు అని అనుకోండి ఈ వ్యక్తి విశ్వంలోనే కొంత దూరం ట్రావెల్ చేస్తాడు రైట్ సైడ్ పాజిటివ్ సైడ్ అది క్లాక్ వైజ్ అండి ఈ క్లాక్ వైజ్ అనేది పాజిటివ్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ ఏమవుతుందంటే సౌత్ సైడ్ తల పెట్టి పడుకోవడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అక్కడ మీరు పురాణాల్లో గమనించినా కూడా శివుడు బయటికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆమెకి సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేరని చెప్పి వినాయకుడి బొమ్మ తయారు చేసుకొని ప్రాణం పోసి నాకు సెక్యూరిటీగా ఉండు అని చెప్పేసి పెట్టేసి లోపలికి పోయి స్నానం చేస్తూ ఉంటుంది శివుడు లోపలికి వస్తాడు వచ్చిన తర్వాత శివుడిని అడ్డుకుంటాడు ఎవరు వినాయకుడు అడ్డుకున్నప్పుడు కోపం వచ్చి తల నరికేస్తాడు శివుడు పార్వతీదేవి బయటికి వచ్చిన తర్వాత నా కొడుకుని చంపేస్తావు ఇప్పుడు బ్రతికిచ్చు అని చెప్తాడు అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే కొంతమందికి నార్త్ సైడ్ ఎవరైతే తలపెట్టి పడుకొని ఉంటారో అంటే మీరు వెళ్తూ ఉంటే ఫస్ట్ ఎవరైతే నార్త్ సైడ్ తలపెట్టి పడుకుని ఉంటారో ఆ తలని ఖండించి తీసుకురండి అంటారు వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ నార్త్ సైడ్ తలపెట్టి పడుకొని ఉన్న జంతువు ఏది అంటే ఏనుగు కనిపిస్తుంది దాన్ని ఖండించి తీసుకొని వస్తాడు అంటే ఇక్కడ పురాణాలని గమనించిన వాస్తుని గమనించినా జ్యోతిష్యాన్ని గమనించినా అన్నింటికి ఇంటర్లింక్ ఉంటుంది ఎప్పుడైతే సౌత్ సైడు తలపెట్టి పడుకుంటారో క్లాక్ వైజ్ తిరుగుతారు అప్పుడు పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఈ పాజిటివ్ ఎనర్జీతో డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు ఒక చిన్న రెమెడీ ఏంటి అంటే ఎవరెవరికైతే పరిస్థితి ఇంకా లేదు ఛాన్స్ లేదు సౌత్ సైడ్ పెట్టడానికి వాళ్ళు ఖచ్చితంగా నార్త్ సైడే పెట్టాలి అని అనుకోండి రాత్రి పడుకునబోయే ముందు తొమ్మిది సార్లు నిలబడుకొని రైట్ సైడ్ ప్రదక్షిణలు చేయాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆరుసార్లు డబ్బు మాత్రమే మాకు కావాలి అని అనుకున్న వాళ్ళు సార్లు ప్రదక్షిణలు చేయాలి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ నిలబడి వాళ్ళు ఎక్కడైతే పడుకుంటారో ఆ ప్లేస్లో నిలబడి మళ్ళీ నిద్ర లేచిన వెంటనే చేయాలి ఎవరు అంటే ఉత్తరం సైడ్ తలపెట్టి పడుకున్న వాళ్ళు సౌత్ సైడ్ తలపెట్టిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ లోపల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీతో డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు ఎప్పుడైనా థాట్స్ని మార్చి చూడండి ఒక నెల రోజుల పాటు మీకు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉన్నాయని అనుకోండి మీరు ఎప్పుడైతే గమనిస్తారో అప్పటి నుంచి పాజిటివ్ థాట్స్ని రిలీజ్ చేసి చూడండి మీ చేతి రేఖలు కూడా మారుతూ ఉంటాయి ఇక్కడ వాస్తుకి ఆస్ట్రాలజీకి పామిస్ట్రీకి ఇంకా టారో కార్డ్స్ అని ఒకటి ఉన్నాయి ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు టారో కార్డ్స్ మీరే వెళ్ళి చూస్ చేసుకుంటారు దాంట్లో రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది ఎందుకు వస్తుంది అదే కదా ఎప్పుడైనా గమనించారా ఇక్కడ ప్రతి సోల్ ఏమవుతుందంటే విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ సోల్కి ఫ్యూచర్ ఎలా జరుగుతుందనేది తెలుసు అన్నీ తెలుసు ఒక మాయ కమ్మేసి మనకి తెలియకుండా చేస్తుంది మనకి రేపు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అన్న ఆలోచనలన్నీ రేకెత్తిస్తుంది ఇక్కడ మనస్ఫూర్తిగా వెళ్ళి ఏదైనా జరగాలని ఆ టారో కార్డ్స్ తీసారంటే ఇక్కడ మీరు తీయలేదు మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ఇన్నర్ సెల్ఫ్ తీస్తోంది దీనికి ఫ్యూచర్ తెలుసు ఫ్యూచర్ తెలుసు కాబట్టి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో దాన్నే చూస్ చేసుకుంటుంది దాన్నే పిక్ చేస్తుంది దాన్ని బట్టి కరెక్ట్గా వస్తుంది ఇది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ప్రావీణ్యంలో ఉంది ఇండియాలో తక్కువ కావచ్చు బయట దేశం కూడా మనకి టారో కానీ తక్కువ చాలామందికి ఇప్పుడు తెలియదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా చాలామందికి టారో కార్డ్స్ అంటే ఏమో ఐడియా ఉండదు కానీ ప్రతి ఒక్కదానికి ఇంటర్లింక్ ఉంటుంది వీటన్నింటి ప్రభావంతో ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు వాస్తు ఇంట్లో సరిగా లేదు అని అనుకోండి థాట్స్ కూడా ఉన్నతమైన థాట్స్ రావు థాట్స్ కూడా ఉన్నతంగా ఉండవు వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ అట్లే ఉంటారు ఒకవేళ ఆస్ట్రాలజీలో కొన్ని కొన్ని మేజర్ పాయింట్స్ జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు పెళ్ళి కావచ్చు పుట్టుక కావచ్చు చావు కావచ్చు ఇట్లాంటివి ఎవరు మార్చలేరు వీటికి అనుగుణంగానే జరుగుతూ ఉంటుంది వాటిని ఎవరు మార్చలేరు ఇది నమ్మొచ్చు అంటే ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితులు వస్తాయి ఎప్పుడు అంటే మంచి స్థాయిలో ఉండి టక్కని కింద పడినప్పుడు ఏం జరిగిందని ఒక్కసారి హారోస్కోప్ చెక్ చేసుకోండి ఏం జరగాలో అదే జరిగి ఉంటుంది ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ ఖచ్చితంగా ఉంటుంది ఎఫెక్ట్ పడుతుంది కానీ అలాంటప్పుడు మీరు చెప్పే సిద్ధాంతం ఏంటి ఎఫర్మేషన్ మరి అలా ఏదో ఏలినట్స్ ఏనో అర్ధాంతరస్ ఏనో లేదంటే మన పరిస్థితి మన గ్రహాలు మనకి అనుకూలించుకో ఉన్నప్పుడు మీరు చెప్పేటటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ మనం తీసుకుంటే సక్సెస్ అయిపోతామా మళ్ళీ సక్సెస్ అవ్వచ్చండి ఇప్పుడు థాట్స్ని మార్చాలి బలవంతంగా మార్చాలి మీరు ఎప్పుడైతే బలవంతంగా మార్చలేదో వాటికి లోబడి ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తిని ఈ ఒకరు చేపట్టుకొని ఆ ఒకరు చేపెట్టుకొని లాగుతూ ఉన్నారనుకోండి ఆ వ్యక్తి ముందుకు పోగలుగుతాడా ఎప్పటికీ పోలేడు ఆ వ్యక్తి వాళ్ళిద్దరికీ ఒక రెండు క్రీమ్ బిస్కెట్లు వేసేసి నన్ను వదిలేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూడా గ్రహాలకు ఏం చేయాలంటే పరిష్కారాలు చేసుకోవాలి చిన్న చిన్న రెమెడీస్ చేసేసామంటే అవి వాటి ఆకర్షణ శక్తి అనేది మన మీద ఉండదు మన దారిలో మనం వెళ్ళిపోవచ్చు ఉన్నతంగా థాట్స్ని రిలీజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఆస్ట్రాలజీని మేము నమ్మము అని అనుకునే వాళ్ళయితే మీకు కనుక ఉన్నతమైన థాట్స్ వస్తూ ఉంటే పర్లేదు ఒకవేళ రాలేదనుకోండి దగ్గరుండి కూర్చొని బలమైన థాట్ని రిలీజ్ చేయండి మీకు బలమైన థాట్ ఉంది అంటే కర్మని కూడా వెనక్కి నెట్టచ్చు దాన్నే దృఢ సంకల్పం అంటారు దృఢ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళకి కర్మలు కూడా వెనక్కి పోతాయి ఇవి ఎప్పుడు రిజల్ట్ ఇస్తాయి అంటే వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ నెగిటివ్ థాట్ రిలీజ్ చేస్తారో అప్పుడు రిజల్ట్ ఇస్తాయి కొంతమంది అంటూ ఉంటారండి మంచి స్థాయికి పోతారు పడతారు ఎందుకు అంటే కొన్ని నెగిటివ్ థాట్స్ అక్కడ కానీ కర్మ అనేది ఉంటుంది ఇది మొత్తం రిజల్ట్ ఇచ్చేస్తుంది అట్లా జరుగుతూ ఉంటుంది సూపర్ సూపర్ నిజంగా అంటే చాలా క్లారిటీ ఇచ్చారు జాతకం వాస్తు టోకాడ్ రీడింగ్ అసలు ఏవేవైతున్నాయో పామిస్ట్రీ అన్నీ తీసుకుని దాంతో మీ అఫర్మేషన్ని కనెక్ట్ చేసి చాలా చక్కగా క్లియర్గా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు నమస్కారం సో చూసారు కదండి నిజంగా అందరికీ చాలా క్లియర్గా నిజంగా మంచి సబ్జెక్ట్ తీసుకుని చక్కటి కథని తీసుకుని అసలు వాస్తు ప్రకారం ఎలా ఉంటాం ఏంటి జాతకాన్ని ఎంతవరకు నమ్మచ్చు ఎలా నమ్మచ్చు అఫర్మేషన్స్ పనిచేస్తాయా లేదా ఎంతో చక్కగా చాలా క్లియర్గా అందరికీ క్లారిటీ వచ్చేలాగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం